సుప్రీంకోర్టు లో మనీష్ సిసోడియాకు చుక్కెదురైంది. తన అరెస్ట్ అక్రమమంటూ సిసోడియా ఈ ఉదయం పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ అరెస్ట్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. సిసోడియాకు న్యాయపరమైన ప్రయత్నాలు ఉన్నాయని తెలిపింది. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సిసోడియాకు సూచించింది. ప్రస్తుతం 5 రోజుల కస్టడీలో భాగంగా సిబిఐ అధికారులు సిసోడియాను విచారిస్తున్నారు. సుప్రీంకోర్టులో మనీష్ సిసోడియాకు చుక్కెదురైంది. తన అరెస్ట్ అక్రమమంటూ సిసోడియా ఈ ఉదయం పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ అరెస్ట్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. సిసోడియాకు న్యాయపరమైన ప్రయత్నాలు ఉన్నాయని తెలిపింది. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సిసోడియాకు సూచించింది. ప్రస్తుతం 5 రోజుల కస్టడీలో భాగంగా సిబిఐ అధికారులు సిసోడియాను విచారిస్తున్నారు.